पनी जैसे प्रभुत्वं पनी समर्थवंतंगा जैसे प्रभुत्वं मतालतो कुलालतो संबंधं लेकुंडा अंदर्नी कडुपुलो पेट्टुकोनी पेदवाळ्ळनी मुख्यंगा कुलालकु मतालकु अतीतंगा अंदर्नी कडुपुलो पेट्टुकोनी चूसुकुने नायकुडु केसीआर गारु नेनु मिम्मल्नि अंदर्नी कोरुता उन्ना इवाळ हैदराबाद प्रभा हैदराबाद की जो आज पहचान है पूरे दुनिया में आज हैदराबाद की बात हो रही है हैदराबाद की तारीफ हो रही है हैदराबाद आज एक ऐसे मुकाम पे है जहां से ये एक ग्लोबल सिटी बनने का जो हमारी ख्वाब है ये हम लोग पूरी तरह से इसको मुकम्मल भी कर सकते हैं इसीलिए हम तमाम भाइयों और बहनों से यहाँ जितने भी हमारे माँ अन्नलु अक्कलु चेल्लेलु अंदर्नी कूडा नेनु कोरेदी ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కలకి గట్టి పునాది పడ్డది మరి విశ్వనగరంగా ఎదగాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఒక నగరం పరిశ్రమలను ఆకర్షిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ కొలువులు కల్పిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతేనే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద తిరిగి రాష్ట్రం అంతా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే ఇదే హైదరాబాద్ లో పెరిగిన వాళ్ళం మనందరం హైదరాబాద్ లో ఒకనాడు పరిస్థితి ఏముండే సంవత్సరానికి ఖచ్చితంగా వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటుండే ఎందుకు అంటే హిందూ ముస్లిం పంచాయతీతో ఏదో ఒక పనికిమాలిన పంచాయతీ పెట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేది కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కానీ ఈ రోజు బ్రహ్మాండంగా కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి పంచాయతీలు లేకుండా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా సిక్కులైనా ఇంకెవరైనా బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉన్నాం ఇలా ప్రతి కులానికి ప్రతి మతానికి ఎవరికి ఏం కావాలో అన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ప్రజలను ముఖ్యంగా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం ఒకవైపు నగరాన్ని ముందుకు తీసుకొని పోతూ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో గట్టి పునాది వేసుకుంటూ మరొక వైపు పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ పోతున్నాం ఈ క్రమంలో మిమ్మల్ని అందరిని కోరేది పొరపాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఒక 100 ఏళ్ళు వెనకపోయే పరిస్థితి వస్తుంది తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వస్తుంది దుర్మార్గులు గతంలో 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయని దుర్మార్గులు ఇవాళ హైదరాబాద్ కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమి చేయని అసమర్థులు ఇవాళ మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగానైతే గత 10 ఏళ్ళు పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోదాం తప్పకుండా పనిచేసే నాయకుడు పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అక్కడ కూర్చోబెడదాం తప్పకుండా హైదరాబాద్ అదే విధంగా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిలా భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మాటిస్తూ అబీ తక్ ఆప్నే జో దేఖా అబీ తక్ ఇచ్ పిచ్లే 9-10 సాల్ మే ఆప్నే జో దేఖా బస్ ఏక్ ట్రైలర్ హై ఆగే సినిమా ఆగే సినిమా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ల చూసేది కాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్ల చూసేది కాదు ప్రతిపక్షాలకు చూపెట్టే సినిమా 2023లోనే ఉంది బరాబర్ మీ అందరి దయతో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ గారు తిరిగి గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి విశ్వనగరంగా హైదరాబాద్ ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ సినిమా చూపించిన ట్రయల్ చూపించిన నాయకులు చూపించిన ప్రజలు చూపిస్తారు రాబోయే ఎన్నికల్లో ఈ సినిమా చూడాల్సిందేమో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించేది ప్రజలు గుర్తుపెట్టుకోండి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి దళిత కాలనీలలో ఉన్నటువంటి మహిళలు ప్రజలు దళిత బంధు అమలు చేయమని చెప్పి కోరుతున్నారు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండ్రు అవి అమలు కాకపోవడం వల్ల మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు నిన్న గజ్వేల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇవాళ మీరు 10 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు అమలు చేస్తా అని చెప్పిండ్రు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చొద్దని చెప్పిండ్రు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని చెప్పిండ్రు మరి రాజున్నటువంటి నా గజ్వేల్లో కూడా ఎందుకు 10 లక్షల రూపాయలు ఇస్తలేమని చెప్పి నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళిత బస్తీలలో ఆ కార్యక్రమం నిర్వహిస్తే ఆ దళితుల మీద దౌర్జన్యం చేసిండ్రు దళితులను భయపెట్టించిండ్రు మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టి జైల్లో పంపుతామని చెప్పి బెదిరించేటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఇవాళ నీవు ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్లకు దళిత బంధు అమలు చేసే ప్రయత్నం చేయి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే
ప్రయత్నం చేయగాని వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి దౌర్జన్యం చేసి అధికారానికి ఎవరిచ్చిండు? ఇవాళ తెలంగాణ దళిత బిడ్డలారా గిరిజన బిడ్డలారా ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఎట్లా పోయిందో ఇలా అడిగినందుకు ఎట్లా దౌర్జన్యం చేస్తుందో గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని రేపు మన పిల్లలకు వచ్చినప్పుడు మన బస్తీలకు వచ్చినప్పుడు తప్పకుండా నిలదీయాలని చెప్పి ఇవాళ ఆ ప్రజానికాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి ప్రతిదానికి పోలీసులను ముందు పెట్టుకొని భయపెట్టడం కేసులు పెట్టుతా అని చెప్పడం జైల్లో పంపుతా అని చెప్పడం ఈ పోలీస్ స్టేషన్ల ద్వారా బెదిరింపులు అదరగొట్టే పద్ధతి తెలంగాణలో చెల్లదు కాక చెల్లదు. ఇలా నువ్వు ఎంత దూరం లేవు, ఇంకా రెండు నెలల మూడు నెలల ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మా ఓట్ల కోసం భిక్ష ఎత్తుకునేటువంటి వస్తుంది, మాకు దండం పెట్టుకుని మా కాలనీలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అప్పుడు నీ ఏ పోలీసు కాపాడుతుందో నీకు ఏ కార్యకర్త కాపాడుతుందో నువ్వు నీ సంగతి తెలుసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి దాడులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.